నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను రాజశేఖర్. ప్రధానంగా తెలంగాణలో రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జోరుగా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. కేసీఆర్ భరోసా ఇస్తూ ఉన్నా కాంగ్రెస్లో చేరికలు మాత్రం ఆగటం లేదు. భవిష్యత్తు బీఆర్ఎస్దే, ఎవరూ తొందరపడద్దని కేసీఆర్ పదే పదే చెప్తూ ఉన్నా కూడా రెండో రోజు కూడా పార్టీకి భారీగా షాక్ తగిలింది. ఇక శాసనమండలిలో బలం పెంచుకునేందుకు వ్యూహాలు రచించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా 6 ఎమ్మెల్సీలు తన పార్టీలోకి చేర్చుకుంది. బీఆర్ఎస్కి బిగ్ షాక్నిస్తూ 6 ఎమ్మెల్సీలు హస్తం కండువా కప్పుకున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి చేరారు. వారికి కండువాలు కప్పి దీపాదాస్ మున్షి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక తాజా చేరికలతో మండలిలో కాంగ్రెస్ పార్టీ బలం 12 చేరింది. ఇప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చేరగా తాజాగా చేరిన ఎమ్మెల్సీలతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, దండే విఠల్, భానుప్రసాద్, ప్రభాకర్ రావు, దయానందు, ఎకే మల్లేషు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. తెలంగాణ మండలిలో మొత్తంగా ఎమ్మెల్సీల సంఖ్య 40 అయితే ప్రస్తుతం 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగతా 38 మందిలో కాంగ్రెస్కు 4 ఎమ్మెల్సీలు మాత్రమే ఉండగా మిగతా 8 మంది బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లే కావటం గమనార్హం. ఇక బీజేపీకి 1, ఎంఐఎంకు 1 ఎమ్మెల్సీ ఉండగా 2 ఇండిపెండెంట్స్ ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి రైట్. తెలంగాణలో రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జోరుగా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. కేసీఆర్ భరోసా ఇస్తున్నా కాంగ్రెస్లో చేరికలు మాత్రం ఆగటం లేదు. భవిష్యత్తు బీఆర్ఎస్దే, ఎవరూ తొందరపడవద్దని కేసీఆర్ చెప్పిన రెండవ రోజు ఆ పార్టీకి భారీగానే షాక్ తగిలింది. శాసనమండలిలో బలం పెంచుకునేందుకు వ్యూహాలు రచించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా 6 ఎమ్మెల్సీలు తమ పార్టీలోకి చేర్చుకుంది. బీఆర్ఎస్కే బిగ్ షాక్నిస్తూ 6 ఎమ్మెల్సీలు హస్తం కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి చేరిపోయారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి దీపాదాస్ మున్షి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక తాజా చేరికలతో మండలిలో కాంగ్రెస్ బలం 12 చేరింది. ఇప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చేరగా తాజాగా చేరిన ఎమ్మెల్సీలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, దండే విఠల్, భానుప్రసాద్, ప్రభాకర్ రావు, దయానందు, ఎగ్గే మల్లేష్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. తెలంగాణ మండలిలో మొత్తంగా ఎమ్మెల్సీల సంఖ్య 40 అయితే ప్రస్తుతం 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగతా 38 మందిలో కాంగ్రెస్కు 4 ఎమ్మెల్సీలు మాత్రమే ఉండగా మిగతా 8 మంది బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉండటం గమనార్హం. ఇక బీజేపీకి 1, ఎంఐఎంకు 1 ఎమ్మెల్సీ ఉండగా 2 ఇండిపెండెంట్స్ ఉన్నారు. రైట్. తెలంగాణలో రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు ఒక్కొక్కటిగా మారిపోతున్నాయి.
ఎవరు ఎప్పుడు ఏ పార్టీ మారుతారో తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీని ఆపే ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు, కానీ ఒక్కరు కూడా ఆగినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. సో ఇప్పుడు తాజాగా అర్ధరాత్రి దాటిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 8 మంది మొత్తంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పదే పదే చెప్తున్నారు మళ్ళీ మనం అధికారంలోకి రాబోతున్నాం, ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకి అందరూ కూడా వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతున్నారు. ఒక్కసారిగా 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ఎస్ హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యూహాత్మకంగా వెళ్తుంది 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వం కూలిపోబోతుందని పదే పదే కేసీఆర్ కేటీఆర్ హరీష్ లాంటి నేతలు చెప్పినటువంటి పరిస్థితి, కానీ ఇప్పుడు పూర్తిగా దానికి రివర్స్లో కనిపిస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూలిపోతుంది, కారు ఖాళీ కాబోతున్నటువంటి పరిస్థితి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే రోజు రోజుకి రాజకీయ సమీకరణం మారుతున్నాయి, ఇక చేరికల పరంపర కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఆ చేరికల జోష్ పెంచుతూ వస్తుంది. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఇప్పటికే పెద్ద ఎత్తున చేరికలు జరిగిపోయాయి. ఒకవైపు 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరారు, ఇక నిన్న అర్ధరాత్రికి సంబంధించి కూడా 6 ఎమ్మెల్సీలు కూడా చేరిన నేపథ్యం ఇది. ఇక నిన్న ఏదైతే గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, ఇంకా సజిత్యాల ఎమ్మె సంజయ్ కుమార్ తో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా 6 ఎమ్మెల్యేలు చేరారు. ఇప్పుడు నిన్న ఏదైతే ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా నిన్న అర్ధరాత్రి సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో దీపదాస్ మున్షి సమక్షంలో నిన్న 6 ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా టార్గెట్ శాసన మండలి కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే శాసన మండలికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 4 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇప్పుడు దాన్ని మెజార్టీగా పెంచాలి, మెజార్టీ స్థానాలను కూడా ఎమ్మెల్సీలను తమ వైపుకు తిప్పుకోవాలని ఒక వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. ఇక మరోవైపు పూర్తిగా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనే దిశగా కూడా అడుగులు వేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే గత కొన్ని రోజులుగా అక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడ ఎమ్మెల్సీలు కావచ్చు, ఇక పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఇక దాంట్లో ఇంకా చేరికల ఏదైతే పరంపర కొనసాగే అవకాశం ఉంది. మొన్నటి వరకు కూడా 2 నిన్న చేరిన ఏదైతే 6 ఎమ్మెల్సీలు ఉన్నారో దాంట్లో బస్వరాజు సారయ్య కావచ్చు, దండే విఠల్, అలాగే భానుప్రసాద్, ప్రభాకర్ రావు, దయానంద్, యజ్ఞమల్లేశం సంబంధించి వీరు 6 నిన్న చర్చలు జరిపారు. మొన్నటి కూడా వీళ్ళతో కూడా గతంలో గత కొద్ది రోజుల క్రితం కూడా చర్చలు జరిపిన నేపథ్యం కనిపించింది. దీంట్లో కొంతమంది కోటా ఎమ్మెల్సీలు ఉన్న నేపథ్యం కావచ్చు, కొంతమంది పదవీ కాలం తీరిపోతున్న నేపథ్యం ఉన్నది, ఇక 1 సంబంధించి వాళ్ళ పదవీ కాలం పూర్తవుతున్న నేపథ్యం ఉన్నది. వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళతో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో టచ్ లో ఉంటున్నారో తమ పదవీ కాలానికి సంబంధించి కూడా దాన్ని ఎక్స్టెండ్ చేస్తే మేము కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యం కావచ్చు, బట్ అన్నిటికీ కూడా అంగీకరించిన నేపథ్యం ఉంది. నిన్న అర్ధరాత్రికి సంబంధించి అంటే ఈ రోజు అమావాస్య ఉంటుంది కాబట్టి నిన్న మంచి రోజు చూసుకొని నిన్న వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం ఉన్నది. ఇక వారితో పాటుగా మరికొంతమంది టచ్ లో ఉంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక పూర్తిగా ఇక బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీన దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ పావులు కలుపుతుంది. ఇక దాంట్లో భాగంగానే ఫోకస్ హైదరాబాద్ కావచ్చు, ఫోకస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడు ఎమ్మెల్సీలకు సంబంధించి కావచ్చు, ఇక పూర్తి స్థాయిలో ఏదైతే పార్టీకి సంబంధించి కూడా మెజార్టీగా అక్కడ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలి, ఇక కాంగ్రెస్ ఇక్కడ శాసన మండలిలో ఎమ్మెల్సీలను చేర్చుకోవాలి. ఒక వైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఎన్నికల తర్వాత చితికిల పడ్డ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ పార్టీకి సంబంధించి కూడా అందరూ వీడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. నిన్నటికి నిన్న కేసీఆర్ ఏదైతే బీఆర్ఎస్ నేతలతో కూడా నిన్న సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో కూడా వాళ్ళు కీలకమైన అంశాలు కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు, వాళ్ళకు దిశానిర్దేశం చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు అధైర్యపడవద్దు, ఎవరు పార్టీని వీడవద్దు, పార్టీని వీడిన వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి మన పార్టీలోకి వస్తారని కూడా వాళ్ళకు చెప్తున్న నేపథ్యం అయితే ఒకవైపు కనిపిస్తుంది. ఇక వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఒక డైలామాలో పడిపోయారు. వాళ్ళకి సంబంధించి కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అధినేతలు కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు లాంటి వారు కూడా వాళ్ళు ఎంత చెప్పినా కూడా పార్టీకి సంబంధించి వీడేందుకు చాలా మంది సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే గతంలో ఫామ్ హౌస్ వేదిక నిర్వహించిన సమావేశంలో కూడా డుమ్మా కొట్టిన 6 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మొన్నటి వరకు దాంట్లో 4 చేరిపోయారు.
ఇంకా కొంతమంది కూడా టచ్ లో ఉంటున్న నేపథ్యంలో దాంట్లో మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని హామీలను కోరుతున్న నేపథ్యం ఉన్నది. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మంత్రివర్గ ప్రభుత్వానికి సంబంధించి మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన కూర్పు ఉండాలి. ఇక నిన్న మొన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా కూడా ఇదే అంశాలను అధిష్టాన పెద్దలతో చర్చించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా చర్చించిన నేపథ్యం ఉన్నది. ఈ అధిష్ట ఏదైతే మంత్రివర్గ కూర్పు కూడా పెండింగ్ లో పెట్టడానికి ఇది ఒక ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా మంది చేరే వాళ్ళు ఉన్నారు, చాలా మంది మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళని చేర్చుకోవాలి. వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని షరతులు పెడుతున్నట్టుగా కూడా తెలిసిన నేపథ్యం ఉన్నది కాబట్టి ఇంకా మంత్రివర్గ కూర్పు కావచ్చు, ఇక నామినేటెడ్ పదవులకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిని కూడా పెండింగ్ లో పెట్టడానికి గల ప్రధాన కారణం చేరికలు అని కూడా తెలుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఇప్పుడు శాసన అదైతే అసెంబ్లీ సమావేశాలకు ముందే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ విలీనం చేయాలి, బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయాలా, ఇక మెజార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఆ పార్టీలో చేర్చుకోవాలని ఈ రెండు స్ట్రాటజీతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. దాంట్లో భాగంగానే నిన్న 6 మంది ఎమ్మెల్సీలు కావచ్చు, మొన్న 6 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళంతా కూడా చేరిపోతున్న నేపథ్యం. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల్లో కూడా పలు కీలకమైన బిల్లును కాంగ్రెస్ పార్టీ పెట్టబోతుంది. దాంట్లో పూర్తిగా ఆమోదం పొందే విధంగా కూడా ఇప్పుడు ఏదైతే దాంట్లో వ్యూహాత్మకంగా పావులు కదుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఏదైతే ముందే పార్టీలో చేర్చుకోవాలి, ఇంకా దానికి సంబంధించిన శాసనసభలో మెజార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి రైట్. ఒకటి హరీష్, ప్రధానంగా చూసుకుంటే అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎప్పుడు చేరిపోతారో కూడా ముందస్తు గతంలో చూసుకుంటే మనకి సమాచారం బయటకు వచ్చినటువంటి పరిస్థితి, మీడియాలో ఉన్నటువంటి పరిస్థితి, కానీ మారుతారని తెలుసు, కానీ ఎవరు ఎప్పుడు మారుతున్నారో అర్ధరాత్రి సమయాల్లో ఈ జాయినింగ్స్ అన్నీ కూడా చాలా వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వెళుతుంది అనుకోవచ్చు. అంటే ఇలా అర్ధరాత్రి అంటే ఒక్కసారిగా ఎవరు ఊహించిన స్థాయిలో ఒక హోటల్లోకి వెళ్ళటం, ఎమ్మెల్సీ అందరూ మాట్లాడుకోవడం, రేవంత్ రెడ్డి రాగానే వెళ్ళటం, జాయిన్ అవ్వటం, ఇవన్నీ ఏ విధంగా చూడవచ్చు అంటారు? అంటే వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది, ఎవరికి తెలియకుండా వెళ్ళే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే చేరిక అనేది కూడా ఇక్కడ మీడియా కావచ్చు, మిగతా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు ఎప్పుడు చేరిపోతున్నది, ఎవరు పార్టీని వీడుతున్నారుగా కూడా అక్కడ బీఆర్ఎస్ అధినేతలు కూడా గుర్తించలేని పరిస్థితి ఉన్నది. దానికి సంబంధించి కూడా ఒక కీలకమైన మంత్రి ఈ చేరికలకు సంబంధించి కూడా వీటన్నిటిని కూడా టేకప్ చేస్తున్నారు. చేరికలకు సంబంధించి కూడా పూర్తిగా చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే చేరికలు అనేది కూడా అంటే ఎప్పుడు చేరబోతున్నారు అన్నట్టుగా కూడా ఎవరికి తెలియనట్టుగా కూడా చేరికలు జరిగిపోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా నిన్న జరిగిన చేరికలు కావచ్చు, నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి అర్ధరాత్రి వచ్చినారు కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే కూడా ఈ 6 మంది ఎమ్మెల్సీలు చేరిన నేపథ్యం అయితే ఉంది. మొన్న గతంలో పోచారం శ్రీనివాస రెడ్డికి సంబంధించి కూడా ఇలానే జరిగిపోయిన నేపథ్యం ఉంది. ఇక పలు కీలకమైన నేతలు కూడా వచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి సంబంధించి అంటే చేరికల అంశానికి సంబంధించి కూడా పూర్తిగా ఒక వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుందని చెప్పొచ్చు. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరు పార్టీని వీడారని కూడా అధినేత కూడా గుర్తించలేని పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీలో చేరికలు ఉంటున్నాయి. మొత్తంగా మరికొన్ని రోజుల్లో కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించి కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పార్టీలో ఇప్పుడు ఏదైతే పార్టీలో ఎవరికి భవిష్యత్తు లేదనే ఒక డైలామాలో కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, అక్కడ కొనసాగుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు పడిపోయిన నేపథ్యం ఉంది. కొంతమంది గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారు కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీగా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా వాళ్ళతో టచ్ లో ఉంటున్న నేపథ్యం ఉంది. మరికొంతమంది స్వయంగా వాళ్ళే పార్టీని వీడతామన్నట్టుగా కూడా ఇక్కడ మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా టచ్ లో ఉంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఏదైతే ఇటువైపు చేరికలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేడర్లో కొంతవరకు అంటే ప్రత్యర్థిగా ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి ప్రత్యర్థులు ఇప్పుడు వారితో ఆ పార్టీలో చేరడంతో కొంతవరకు కొన్ని సందర్భాల్లో ఇటువైపు గజ్వేల్ కానీ లేకపోతే కొన్ని సందర్భాలు ఇటువైపు మొన్న కాళీ యాదవ్ ఆయన జాయిన్ అయినటువంటి సందర్భాల్లో కూడా శిలాఫలకాలు పగలగొట్టినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాంగ్రెస్ నుంచి కొంతవరకు కేడర్లో వ్యతిరేకత, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ సమన్వయం చేసుకోవడానికి సమయం కొంత పడుతుంది, లేకపోతే ఆ దిశగా ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవచ్చు మనం? ఖచ్చితంగా, ఎందుకంటే చేరికల సంబంధించి కూడా ఇప్పుడు అధిష్టానంగా క్లియర్ కట్ గా కూడా పిసిసికి ఆదేశాలు ఇచ్చింది. పార్టీలో ఎవరు రావాలనుకున్న వాళ్ళందరినీ చేర్చుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం కావచ్చు. అదే ఆదేశాలు కూడా ఇప్పుడు పిసిసి పాటిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా చేరికల పరంపర కొనసాగింది. మధ్యలో కొన్ని సమీకరణం మారాయి, తర్వాత చేరికలకు సంబంధించి కూడా ఆపరేషన్ 2.0 కూడా ప్రారంభించింది. దాంట్లో భాగంగా ఇప్పుడు చేరికలు కొనసాగుతున్నాయి కాబట్టి అక్కడక్కడ
కొంతమేర ఏదైతే నిరసనలు నేపథ్యం కావచ్చు, అనుచరులకు సంబంధించి కూడా పార్టీ తీసుకోవడానికి కూడా అక్కడ ఏదైతే నిరసనలు చేసిన నేపథ్యం కనిపించింది. దాంతో భాగంగా నిన్న జరిగిన ఘటన కావచ్చు, ఇప్పటికే సరిత తిరుపతితో కూడా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా భేటీ అయ్యారు, ఆమెను కూడా సద్దుమణిగా చేశారు, ఆమెను కూడా ఒప్పించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇట్లాంటి సంఘటనలు ఎక్కడైతే ఎదురవుతాయో దానికి సంబంధించి కూడా అక్కడ స్థానిక నేతలు కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా అక్కడ అటాచ్ అవుతున్నారు. వాళ్ళకు కూడా పార్టీలోకి వస్తే ఏ విధంగా ఉంటుంది, తమకు కూడా సముచిత స్థానం కల్పిస్తాం, పార్టీకి కూడా పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని కూడా వాళ్ళని ఒప్పించే నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇక పూర్తిగా ఎక్కడైతే నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉందో అక్కడికి సంబంధించి కూడా పూర్తిగా చేరికలు జరగాలి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే టాకిల్ చేసే విధంగా కూడా మరో 2-3 రోజుల్లో కూడా ముఖ్య నేతలు కీలక నేతలు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్న నేపథ్యం. ఎందుకంటే ప్రోచారం శ్రీనివాసరెడ్డి అనేది సీనియర్ నేత కావచ్చు, ఇక్కడ మాజీ స్పీకర్ గా పనిచేసిన నేపథ్యం కావచ్చు, ఇక ఏదైతే కడియం సంబంధించి శ్రీహరి కావచ్చు, కడియం కావచ్చు, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా కీలక నేతలు సీనియర్ నేతలుగా వివరించారు. వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళతో వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా వాళ్ళతో టచ్ లో ఉంటున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించి కూడా వారత్రులో కూడా కొంతమంది ముఖ్య నేతలు కూడా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు కూడా 2-3 రోజుల్లో కూడా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇక దాంట్లో భాగంగానే ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ పైన ఫోకస్ చేసింది. ఇక మంత్రి వర్గన విస్తరణకు సంబంధించి కూడా పెండింగ్ లో పెట్టిన నేపథ్యం కావచ్చు, నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా పెండింగ్ లో పెట్టిన నేపథ్యం కావచ్చు, వీటన్నిటినీ అంచనాలు వేస్తూ కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా చేరికల జోష్ను కొనసాగిస్తూ నేపథ్యం అయితే ఉంది. ఇక ఏదైతే శాసన మండలికి సంబంధించి కూడా మెజార్టీ స్థానాలు అంటే 40 మంది ఎమ్మెల్సీలు శాసన మండలిలో ఉంటారు, దాంట్లో ఇప్పుడు 2 ఖాళీగా ఉన్నాయి, 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా గతంలో 4 ఉన్నారు, ఇప్పుడు సంబంధించి 6 ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చారు. కాబట్టి ఇంకా మరికొంతమందిని కూడా చేర్చుకునే విధంగా కూడా ప్లాన్ చేస్తున్న నేపథ్యం ఉంది. నిన్న ఏదైతే 6 నిన్న ఎవరైతే చేరారో వాళ్ళ ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా వాళ్ళతో కొంతమంది అటాచ్ లో ఉంటున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు కూడా మంచి రోజు చూసుకొని పార్టీలోకి చేరబోతున్నట్టుగా కూడా ఎమ్మెల్సీలకు చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ రోజు అమావాస ఉంది కాబట్టి నిన్న వాళ్ళు అర్ధరాత్రి చేరికకు సంబంధించి కూడా ఇదొక కారణంగా చెప్పిన నేపథ్యం ఉంది. ఇక మరోవైపు ఇంకా 2-3 రోజుల్లో కూడా ఇక్కడ ఎమ్మెల్సీలు కావచ్చు, మరి కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా మొన్న ఏదైతే ఉప్పల్ ఎమ్మెల్యే రాగిడి లక్ష్మారెడ్డికి సంబంధించి కూడా సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డిని కూడా కలవడం జరిగింది. ఇక ఆయనతో పాటుగా మరికొంతమంది ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిడి సుధీర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తానట్టుగా వార్తలు వస్తున్నాయి. వాళ్ళతో పాటుగా కొంతమంది ముఖ్య నేతలు కూడా మంతనాలు జరుపుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా 6 ఎమ్మెల్యేలను టాకిల్ చేశారు. అంటే ఇప్పుడు 6 ఎమ్మెల్యేలు చేరిపోయారు, మరో 6 ఎమ్మెల్సీలు చేరిపోయారు, మరొకసారి గ్రేటర్ హైదరాబాద్ నుంచి కూడా 6 చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాన్ ని కూడా సిద్ధం చేసిన నేపథ్యం ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి కూడా ఆ ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతున్నారు. అక్కడ సంబంధించి కూడా ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా బిహెచ్ఎల్ మల్కాజ్గిరికి సంబంధించి కూడా గతంలో ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి అక్కడ ముఖ్య నేతలు కావచ్చు, ఇతర పార్టీలో ఉన్న నేతల్ని కూడా తీసుకొచ్చేందుకు ఇప్పటికే ఒక ప్లాన్ కూడా సిద్ధం చేసిన నేపథ్యం ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే కావచ్చు, మాజీ మంత్రిగా వివరించిన ఏదైతే మాజీ మంత్రిగా వివరిస్తున్న కొంతమంది ఎవరు ఉన్నారో ఇప్పుడు వాళ్ళు కూడా పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇక మొత్తంగా 6 ఎమ్మెల్యేలతో పాటుగా మరికొంతమంది చేరికల జోష్ కనిపించే అవకాశం ఉంది. ఇక మహబూబ్ నగర్ సంబంధించి కూడా మరికొంత 2 ఎమ్మెల్యేలు అటాచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు కూడా మరికొన్ని రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే మొత్తంగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైపు ఇప్పుడు ఇక ఇతర పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఇతర పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కాబట్టి ఇక బీజేపీలోకి వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్న నేపథ్యం ఉంది. వాళ్ళకి సంబంధించిన హామీలు కావచ్చు, వాళ్ళు ఏం కోరుతున్నారు, గతంలో మాజీ మంత్రిగా వ్యవహరిస్తే ఆయనకు ఎట్లాంటి ప్రాధాన్యత పార్టీలో కల్పించాలి, పార్టీకి సంబంధించి ఎట్లాంటి కీలకమైన పదవులు కేటాయించలేనని పైన కూడా పూర్తిగా అధిష్టానం కావచ్చు. ఇక్కడ పిసిసి ముఖ్య నేతలతో కూడా మంతనాలు జరిపిన తర్వాత పార్టీలో చేరికలు ఉంటున్నాయి, చేరిన తర్వాత కూడా ఎలాంటి సంఘటనలు కూడా అంటే ఎలాంటి విభేదాలు రాకుండా కూడా పార్టీలో చేరికలపైన కూడా పూర్తి స్థాయిలో
ఇట్లాంటి చేరికలు జరుగుతున్నాయి కాబట్టి మరికొన్ని రోజుల్లో మెజార్టీగా చేరికలు ఉండబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆ సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఆపరేషన్ ఆకర్షణ కూడా స్పీడప్ చేసే అవకాశం అయితే ఉన్నది. బీజేపీ నుంచి బీజేపీ పార్టీ వైపు వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ కట్టడులు చేస్తూనే రహస్యంగా అంటే సీక్రెట్ జాయినింగ్స్ జరిగిపోతున్నాయి. ఎవరు ఎప్పుడు జాయిన్ అవుతారో కూడా తెలియని పరిస్థితి కావచ్చు. ఆ పార్టీలో అక్కడ అక్కడ సంబంధించిన ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేతలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు, వాళ్ళని కూడా ఎమ్మెల్యేలను పట్టుకోలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు మరికొంతమంది ఎమ్మెల్యేలు చూస్తున్న నేపథ్యం ఉంది. దీనికి చేరికలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున మరికొన్ని రోజుల్లో చేరికలు ఉండే అవకాశం అయితే ఉంది రాజశేఖర్. రైట్ రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా వ్యూహాత్మకంగా వెళుతుంది. ఎప్పుడు